ప్రపంచవ్యాప్తంగా కూడా కిడ్నీ జబ్బులు పెరుగుతున్నాయి. తదనుగుణంగా చికిత్స విధానాలు గొప్పగా పెరగటం లేదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియగా ప్రత్యామ్నాయంగా మనకు తెలుస్తోంది. అలా అని చెప్పి కిడ్నీ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి కుదరటం లేదు. ఎందువల్ల అంటే ఇచ్చేవాళ్ళు తక్కువ, తీసుకునేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటున్నారు. ఇటువంటి సందర్భాల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అద్భుతమైనటువంటి ప్రక్రియ అయినప్పటికీ కూడా అందరికీ అందుబాటులో లేకపోవడం అన్నది బాధాకరమైన విషయం. ఒకనొక సందర్భంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఆర్థికంగా చాలా గొప్పగా ఉన్నటువంటి వారికి మాత్రమే కుదురుతుంది అనుకునేవారు, ఆ తర్వాత ఎంత గొప్పగా ఉన్నా కూడా ఆ మందులు కొంతమందికి పడటం లేదు, మందులు చాలా ఖరీదైనవి కాబట్టి ఇవి తీసుకోవడంలో అలసత్వం చేసి పాడు చేసుకునే వాళ్ళు ఎక్కువగా అయ్యారు. అయినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో మందులు చాలా ఖరీదైన మందులు చేత ధర తగ్గిపోవడము, అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పట్ల ప్రజలకి చాలా అవగాహన బాగా పెరిగి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎక్కువ మంది కిడ్నీ ఇవ్వడానికి రెడీగా అయి ముందుకు రావడము, అలాగే చనిపోయిన వారి కిడ్నీలను సేకరించడం ద్వారా జీవనదాన ప్రక్రియ ద్వారా కూడా మన రాష్ట్రంలో ఎక్కువగా ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతుండడము, ఇవన్నీ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పట్ల ప్రజలకి మారుతున్నటువంటి ఒక అవగాహన పద్ధతిని సూచిస్తున్నాయి. అంతేకాదు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పట్ల చాలా అవగాహన పెంచాల్సిన అవసరం మాకుందని చెప్పి మాకు కూడా చెబుతున్నాయి. సో కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పట్ల అవగాహన పెంచుకోవడం కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నటువంటి వాళ్ళ బాధితులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి మాత్రమే కాదు సామాజికంగా కూడా ఒక ధర్మంగా మనకు తెలుస్తోంది. ప్రతి ఒక్కరికి కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు ఎవరు ఎక్కడ చేసుకోవాలి, ఎటు చేసుకుంటారు, ఎలా చేస్తారు, విధి విధానాలు ఏంటో తెలుసుకోవడం అన్నది ఒక శాస్త్రీయపరమైనటువంటి దృక్పథం కలిగి ఉండడం వల్ల మనకు తెలుస్తోంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కేవలం కిడ్నీ 100% పాడైన తర్వాత మాత్రమే చేస్తారు. ఇందులో 2 కిడ్నీలు పాడైనప్పటికీ కూడా ఒకే ఒక కిడ్నీని మారుస్తారు. ప్రతి మనిషికి కూడా ఒక కిడ్నీ సరిపోతుంది కాబట్టి ఆరోగ్యవంతుడైన కిడ్నీలోంచి ఒక కిడ్నీ ఇద్దరు 2 కిడ్నీలోంచి ఒక కిడ్నీ తీసి ఆరోగ్యంగా ఉందనుకున్నటువంటి కిడ్నీ మాత్రమే తప్పనిసరిగా వీరికి కిడ్నీ అమరుస్తూ ఉంటారు. ఇక్కడ కేవలం భారతదేశంలో అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు పిల్లలు భార్య భర్త మాత్రమే ఇవ్వాలి చట్టరీత్యా. అయినప్పటికీ కూడా మనం అడపాదడపా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, దొంగ కిడ్నీ ర్యాకెట్లు అంటూ కిడ్నీ ర్యాకెట్లు వీళ్ళు వాళ్ళని అమ్ముకున్నారు కొనుక్కున్నారు అంటూ రకరకాల పద్ధతులు మనం చూస్తూ ఉంటాం, వాళ్ళని జైల్లో పెట్టారు జైలుకు పంపించారు ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం, కానీ అవి చివరికి ఏమవుతున్నాయో మనకు తెలియదు. అనేక చట్టాలు రూపొందించబడుతున్నాయి కానీ కొన్ని సందర్భాల్లో వాటిని చాలా నిక్కచ్చిగా పాటించగలిగే గుణం కొన్ని సందర్భాల్లో కనిపించదు. కాబట్టి మనం అడపాదడపా కొంచెం చెడివినప్పటికీ కూడా మీరు అనుకున్నంత చెడుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎక్కువగా జరగటం లేదు. దాదాపు 99.99% చట్టపరమైనటువంటి ట్రాన్స్ప్లాంటేషన్స్ మన భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో ఒక చోట అడపాదడపా జరిగినప్పటికీ కూడా అవి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కేవలం చట్టరీత్యా నేరమే కాదు, శాస్త్రీయంగా కూడా చాలా తప్పుగా జరుగుతోంది. ఎందువల్ల అంటే అజాగ్రత్తగా చేసినటువంటి అశాస్త్రీయంగా చేసుకున్నటువంటి ఇటువంటి ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా వరకు పేషెంట్స్కి చాలా పెద్ద మొత్తంలో మందులు వాడుతూ ఉంటారు, దొంగచాటుగా చేసుకుంటూ ఉంటారు కాబట్టి వారి అవగాహన సైతం చెడ్డగా ఉంటుంది. కాబట్టి వారు ఆ మందులు సరిగ్గా వాడక తొందరగా కిడ్నీలు పాడు చేసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి ప్రక్రియని శాస్త్రీయ దృక్పథంతో కిడ్నీ నెఫాలజీ సెంటర్స్లో వాళ్ళు జాగ్రత్తగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే చాలా వరకు మంచిది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో ఉన్నటువంటి కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అంతా కూడా నెఫాలజీ డాక్టర్స్ చూస్తూ ఉంటారు. సో కాబట్టి మీ జీవితకాలానికి ఒక మంచి ఆసుపత్రిని ఒక మంచి నెఫాలజిస్ట్ని వెతుక్కోవడం ఎన్నుకోవడం అన్నది కూడా మీ ధర్మం. ఆ తర్వాత ఆ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్లో చాలా వరకు ట్రాన్స్ప్లాంటేషన్స్ చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా ఉన్నటువంటి ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసిన సందర్భాల్లో వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉండడం, ఎక్కువగా అనుభవంతరీత్యా చిన్న చిన్న కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవడం చాలా వరకు చేయగలుగుతారు. సో కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో అమ్మ నాన్న అక్క చెల్లెలు అన్నదమ్ములు భార్య భర్త ఇవ్వగలిగితే చాలా మంచిది. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో అమ్మ నాన్న కొంతమందికి ఎక్కువగా పెద్ద వయసులో ఉంటారు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కిడ్నీ ఇవ్వడానికి పెద్దగా అర్హులు కారు. అక్క చెల్లెల అందములతో మనకు సత్సంబంధాలు మెయింటైన్ చేయడం అనేది కొన్ని సందర్భాల్లో కష్టంగా ఉంటుంది. భార్య ఒక్కరితే అవుతుంది, నేను ఇవ్వలేనంటుంది, పిల్లలు చిన్నవాళ్ళు అవుతారు, వాళ్ళు ఇవ్వకూడని సందర్భాలు ఉంటాయి. సో కాబట్టి ఎవరు ఇవ్వాలి అనుకున్నప్పుడు మన కుటుంబంలో ఎవరు ఇవ్వని సందర్భంలో మనకి ప్రత్యేకంగా చనిపోయిన వారి కిడ్నీలు సేకరించి మన కిడ్నీ డొనేట్ చేయించుకునే అవకాశం జీవనదాన ప్రక్రియ ద్వారా ఉంది. జీవనదానంలో ఎవరైతే పేషెంట్స్ జీవన్మృతులుగా ఆసుపత్రులలో వెంటిలేటర్ మీద గుండె మాత్రం కొట్టుకుంటూ మిగతా అవయవాలు ముఖ్యంగా బ్రెయిన్ పూర్తిగా పాడైపోయి ఉంటారో అటువంటి వారిని బ్రెయిన్ డెడ్ అని చెప్పి నిష్ణాతులైనటువంటి బ్రెయిన్ సంబంధించిన డాక్టర్లు వాళ్ళని నిర్ధారించిన తర్వాత అటువంటి వారి శరీరంలోంచి కేవలం కిడ్నీలు 2 మాత్రమే కాదు గుండె, లివర్, ఇతరత్ర అవయవాలు కూడా తీసి మనకు అమర్చుకునే అవకాశం శాస్త్రీయంగా మనకు లభ్యమవుతోంది. మన దేశంలో మన నగరంలో కూడా ఇలాంటివి అనేక జరుగుతూ ఉన్నాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో భారతదేశంలో చనిపోయిన వారిని కిడ్నీ సేకరించడం అన్నది మన దేశంలోనే మన రాష్ట్రంలోనే చాలా ఎక్కువగా ఉంది. సో కాబట్టి పెద్ద ఆసుపత్రుల్లో ఇటువంటి ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మాకు కిడ్నీ ఇవ్వలేకపోయే పరిస్థితి ఉంటే తప్పనిసరిగా మీరు జీవన దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే అవకాశం ఉందో లేదో చూసుకోవాలి.
కాకపోతే కొంత ఎక్కువ రోజులు చాలా ఎక్కువ నెలలు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుందని చాలా మంది భయపడుతుంటారు. కానీ ఒకసారి డాష్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ జీవితం అద్భుతంగా చాలా సాధారణ స్థితికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి మీరు మర్చిపోతారు డాష్లో ఉన్నారని చెప్పి ఈలోగా కాలం చాలా గిరున తిరిగి మీ అవకాశం మీకు వస్తుంది. మీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటారు. కాకపోతే చాలామంది ఈ కాలక్రమేణా శరీరాన్ని మంచిగా పెట్టుకోకపోవడం, శారీరక ధర్మాన్ని పాటించకపోవడం వల్ల ఒక పద్ధతి సరిగా పద్ధతిగా ఉండకపోవడం ద్వారా చాలా పాడైపోయి వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ ఫిట్గా కాని సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి కేవలం ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలనే ఆలోచన మీకు ఉండడం చాలా వరకు మంచిదే. కానీ తదనుగుణంగా మీ అలవాట్లను కూడా మార్చుకోవడం అనేది చాలా అవసరమవుతుంది. చాలామంది అటువంటి అలవాట్లు మార్చుకోరు. కాబట్టి చాలా వరకు శారీరకంగా పూర్తిగా పాడైపోయి ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుందాం అనుకునే సమయానికి వాళ్ళు పూర్తిగా ట్రాన్స్ప్లాంటేషన్కి వీళ్ళు ఏ విధంగానో సూట్ కారు, వీళ్ళు ఏ విధంగానో ఈ శరీరం సహకరించదని చెప్పే నిర్ణయానికి వస్తూ ఉంటారు డాక్టర్లు. సో కాబట్టి డయాలసిస్కి వచ్చి డయాలసిస్లోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుంచి కూడా శారీరకంగా బలంగా దృఢంగా ఉండే అన్ని రకాల పద్ధతులు అలవాట్లు మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. వారానికి తప్పనిసరిగా 3 సార్లు డయాలసిస్ చేసుకోవాలి. శుభ్రంగా ఉండాలి. బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్ అలాంటివన్నీ బాగా పెట్టుకోవాలి. అలాగే కాల్షియంలో, ఫాస్ఫరస్లోను, ఎముకల్లో వచ్చే మార్పులకు తదనుగుణంగా మందులు మార్చుకుంటూ ఉండాలి. మంచి ఆహారము, మంచి శారీరక శ్రమ కలిగి ఉండాలి. మంచి ఆశావహ దృక్పథంతో ఉండడం కూడా చాలా సందర్భాల్లో మనిషికి చాలా బాగా చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఇద్దామనుకుంటారో అటువంటి వారి బ్లడ్ గ్రూప్ మీతో మ్యాచ్ అయిందా లేదా తెలుస్తూ చూసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకుండా కూడా చేస్తున్నారు. కానీ అది దాదాపుగా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా కనిపిస్తోంది. ఒకవేళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పొరపాటున ఫెయిల్ అయిపోతే చాలా కష్టంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అది ఇంకా కూడా ఒక రకమైనటువంటి ఎక్స్పెరిమెంటల్ మోడ్లోనే ఉంది తప్ప అది చేసుకుని బాగిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు, లేదా కొన్ని రోజులు మాత్రమే చాలా బాగుంటున్నారు, తర్వాత మళ్ళీ కథ మొదటికి వస్తోంది. సో కాబట్టి చాలా వరకు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినటువంటి సందర్భాలు మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి. అలాగే ఇచ్చేవారు మీ రక్త సంబంధికులు అయి ఉండడమే కాదు, వారు సైతం ఆరోగ్యంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో కిడ్నీ జబ్బులు రక్త సంబంధికులు వస్తాయి. కాబట్టి అటువంటి జబ్బులు వాళ్ళకు ఉండకూడదు. వాళ్ళకి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి లాంటి వైరస్ ఉండకూడదు. వాళ్ళకి గుండె చాలా బలంగా ఉండాలి, మెదడు చక్కగా పనిచేస్తూ ఉండాలి, వాళ్ళు శారీరకంగా మంచిగా ఉండాలి. వాళ్ళకి 2 కిడ్నీలు ఉండాలి. 2 కిడ్నీలు కూడా ఆల్మోస్ట్ సుమారుగా ఒకే విధంగా చక్కగా ఆరోగ్యంగా పనిచేస్తూ ఉండాలి. వీటి కోసం ప్రత్యేకంగా కనీసం 25-30 వేలు ఖర్చు అయ్యే రక్త పరీక్షలు, రకరకాల స్కాన్లు చేసి వారి 2 కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పిన తర్వాత 1 కిడ్నీని మాత్రమే తీసి వీరికి అమరుస్తారు. ఈ కిడ్నీ మార్చే సమయానికి ఒక రోజు ముందుగా మీరు కొన్ని ప్రత్యేకంగా కొన్ని మందులు పెడతారు. ఆ తర్వాత మందులు జీవితకాలాన్ని వేసుకుంటూ ఉండాలి. కాకపోతే మొదలుపెట్టినంత గొప్పగా వీటిని తప్ప ఎప్పటికీ అలా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కాలక్రమేణా ఆ మందుల యొక్క డోస్ తగ్గించుకుంటూ వస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఖర్చు కూడా తగ్గుతూ ఉంటుంది, మీకు కాంప్లికేషన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఈ మందులు ఇప్పుడు మనం ట్రిపుల్ ఇమ్యూన్ సప్రెషన్ అంటూ ఉంటాం. దీంట్లో ప్రధానంగా స్టీరాయిడ్స్, టాక్రోలిమస్, మైకోఫెనోలేట్ లాంటి ప్రత్యేకమైనటువంటి 3 మందుల్ని మనం మొదలు పెడుతూ ఉంటాం. ప్రతి మందు కూడా చాలా బాగా లాభం చేసేటప్పటికీ కూడా కొద్ది గొప్ప దాని ద్వారా చెడు అవుతుంటుంది. కాబట్టి ఈ చెడు ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, రాకుండా ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి అని తెలుసుకోవడం అనేది మీ డాక్టర్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండాలి. అలాగే రెగ్యులర్గా మందులు వేసుకుంటున్న మాత్రమే కాదు, రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే ఉండాలి. వాళ్ళకి చెబుతూ మాత్రమే ఏదైనా చేయాలి. వాళ్ళకి తెలియకుండా ఎటువంటి మందులు వేసుకోకూడదు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, కాంప్లికేషన్ వచ్చినా కూడా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఆ ప్రాబ్లం తొందరగా నివారించుకొని చికిత్స తొందరగా మొదలు పెట్టుకోవడం చాలా వరకు మంచిది. అలాగే చనిపోయిన వారి కిడ్నీ తీసుకుంటున్నప్పుడు అది ఎమర్జెన్సీలో అర్ధరాత్రి అపరాత్రి మనకు ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఉన్నపలంగా హాస్పిటల్కి లేచి వెళ్తూ ఉండాలి. ప్రభుత్వం ద్వారా కొంచెం సహాయం అందినప్పటికీ మనకంటూ కొంచెం డబ్బు కలిగి ఉండడం చాలా వరకు మంచిది. అటువంటి సందర్భాల్లో కొన్ని ప్రత్యేక ఇంజెక్షన్ ద్వారా మీ కిడ్నీ మీ కుదురుగా మీ శరీరంలో ఉండేటట్టుగా చేస్తూ ఉంటారు. అది మనకు సంబంధించినటువంటి కిడ్నీ అయినప్పటికీ కూడా అది మన శరీరానికి పూర్తిగా కొత్తగా అయినటువంటి కిడ్నీ కూడా మన శరీరంలో దాన్ని ముడుచుకునే విధంగా మనం చూసుకోవాలనుకుంటే దాన్ని ప్రత్యేకంగా కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. ఈ మందులన్నీ కూడా ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడు దాని మీద మసిపూసి మారేడుకాయ చేసినట్టుగానో, దాని మీద గుడ్డగొప్పి దాచిపెట్టినట్టుగాను చేస్తూ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో శరీరం చాలా తెలివిగా వాటిని గుర్తిస్తూ ఉంటుంది. ఈ కిడ్నీ నాది కాదు, పరాయి కిడ్నీ వేరే వారి శరీరంలోంచి నా శరీరంలోకి వచ్చింది, కాబట్టి ఇది నాకు సంబంధించినంత వరకు ఇది ఒక ఫారిన్ బాడీ లాంటిది, దీన్ని తొలగించుకుంటానని శరీరం ఎప్పుడైతే నిర్ధారించుకుంటుందో అప్పుడు దాన్ని తోసివేయడం మొదలవుతూ ఉంటుంది. తోసివేయడం అంటే ఆ కిడ్నీ లోపల కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి, దాన్ని రిజెక్షన్ అంటూ ఉంటాం. ఇది రకరకాలుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో హైపర్ అక్యూట్ రిజెక్షన్ అంటూ ఉన్నపలంగా మీ శరీరంలో పెట్టగానే వెంటనే శరీరం తోసేస్తుంది. అది చాలా రేర్గా జరుగుతుంటుంది. కాబట్టి మనం దాని గురించి అంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్నటువంటి మందుల రీత్యా అవన్నీ మాకు చాలా ఎప్పుడు వినటువంటి చూడనటువంటి సందర్భాలుగా మిగిలిపోయాయి అదృష్టవశాత్తు. కాబట్టి హైపర్ అక్యూట్ రిజెక్షన్ ఈ మధ్య కాలంలో మనం చూడటం లేదు. అక్యూట్ రిజెక్షన్ అంటూ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత 8 ఏళ్ళకైనా కూడా ఉన్నపలంగా మంచిగా ఉన్నటువంటి కిడ్నీ ఒక్కసారిగా క్రియాటిన్ పెంచుకొని కిడ్నీ పాడినట్టుగా కనపడితే దాన్ని మనం కిడ్నీ బయాప్సీ చేసుకొని ప్రత్యేకమైన మందులు ఇంజెక్షన్ల ద్వారా దాన్ని బాగా చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో క్రానిక్ రిజెక్షన్ అనగా కిడ్నీ చాలా స్లోగా నెమ్మదిగా కిడ్నీ పాడైపోతూ కొన్ని రోజుల తర్వాత కిడ్నీ పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంటుంది. దాన్ని క్రానిక్ రిజెక్షన్ అంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఈ చాలా తక్కువ మందికి మాత్రం ఇలా అవుతూ ఉంటుంది.
చాలా ఎక్కువ మంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత చాలా సాధారణ స్థితి కంటే కూడా చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. కాకపోతే మందులు రోగనిరోధశక్తిని మారుస్తూ ఉంటాయి. రోగ యొక్క ఇన్ఫెక్షన్స్ ఏదైనా శరీరం లోపలికి వచ్చినప్పుడు వాటికి తిరిగి ప్రత్యామ్నాయంగా బలంగా వాటిని తిరిగి పంపించే ఒక రకమైన రోగ నిరోధశక్తి శరీరంలో ఏదైతే ఉంటుందో అది చాలా బలహీనపడి పడిపోతుంది మందుల వల్ల. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ మన భారతదేశంలో టీబీ కావచ్చు, న్యూమోనియా, చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఎప్పుడో డ్యాన్సెస్ చేసుకున్నప్పుడు ఉన్నటువంటి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లాంటి వైరస్లు కూడా తర్వాత వచ్చే అవకాశం మనకి ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి వాటి అన్నింటి కూడా చాలా జాగ్రత్తగా మందులు వాడుకుంటూ బాగా చేసుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్స్ చాలా పెద్ద మొత్తంలో వస్తే ప్రాణాంతకమవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ అయినటువంటి కిడ్నీ పూర్తిగా పాడైపోయి మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ డయాలసిస్కి మళ్ళీ కథ మొదలుకొచ్చినట్టుగా ఉంది అని అనుకుంటూ ఉంటాం. ఇది కూడా జరుగుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకరి కిడ్నీ పాడవాలని అనుకుంటే శారీరకంగా మీరు బలంగా ఉండండి. అంతేకాని అనుమానాలతో అపోహలతో పూర్తిగా పాడు చేసుకుంటే తర్వాత ఇంకోసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం చాలా అనవసరంగాను చాలా కష్టంగానూ ఉంటుంది. ఒకవేళ మీకు పెద్దగా అట్టే లాభం కూడా చేయని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సో కాబట్టి ఎవరికైతే కిడ్నీ బాగా ఉంటే చాలా మంచిది. ఒకవేళ బాగలేకపోయినా మీరు అట్టే నిరుత్సాహపడక్కర్లేదు. కొన్ని సంవత్సరాల వరకు ఎంతవరకు మేలు వీలైతే అంతవరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత జీవితాన్ని లాగించి ఒకవేళ ప్రాబ్లం ఉంటే మనం కాబట్టి రెండో కిడ్నీ, మూడో కిడ్నీ, ప్రపంచంలో 5 సార్లు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని కూడా చాలా మంచి జీవితాన్ని గడిపిన వాళ్ళు, వాళ్ళ నిత్య జీవిత కార్యక్రమంలో ఏదైతే వాళ్ళ బాధ్యతలు ఉంటాయో ఆ బాధ్యతలన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తించిన తర్వాత వాళ్ళు చాలా బాగుండడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఏదైనా చెడు ఉంది అంటే మనకి మంచి జరగాల్సిన అవసరం ఉంది అనుకుంటే చెడును తీసివేయడం అనేది కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. కాకపోతే మంచి జరగడం అంటే డైరెక్ట్గా మనకు మంచి జరగాల్సిన అవసరం లేదు. చెడును పోస్ట్పోన్ చేసుకుంటూ పోవడం కూడా కొన్ని సందర్భాల్లో మంచి అవుతుంది. సో కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో కొంచెం కొద్దిగా కిడ్నీ బాగా లేకపోయినప్పటికీ కూడా మందుల ద్వారా సాధ్యమైనంత వరకు చాలా ఏళ్ళుగా దాన్ని లాగించిన తర్వాత కానీ దాన్ని మనకి ఈ కిడ్నీ నాది కాదు అనుకోవడం అనేది దాదాపుగా ఉత్తమం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళు కనీసం 20-25 సంవత్సరాల మంచి జీవితాన్ని గడపాలని మేమందరం కోరుకుంటాం. ఎందుకంటే ఇది అసాధ్యం కాదు. 40 ఏళ్ళకు పైగా ప్రపంచంలో చాలా ట్రాన్స్ప్లాంట్ చేసుకుని 40 ఏళ్ళ మంచి జీవితాన్ని గడిపిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పుడు కూడా యావరేజ్గా కనీసం ఒక 20-25 ఏళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ మంచి జీవితాన్ని ఇవ్వగలగాలని మనం కోరుకుంటుంటాం. కాబట్టి తదనుగుణంగా మీ డాక్టర్లు మీరు కలిసి ఎల్లప్పుడూ ఒక రకంగా చర్చించుకుంటూ చక్కగా ముందుకు వెళ్తూ ఆ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అయ్యే విధంగా చూసుకోవాలి. మానవ జాతి మనుగడలో ఒక పెద్ద అవయవం పాడైన తర్వాత ఒక అద్భుతంగా ఉన్నటువంటి చికిత్సా విధానాలు డయాలసిస్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. నిజానికి మనిషి యొక్క మేధస్సుకు సంబంధించినంత వరకు అద్భుతమైన ప్రక్రియలుగా ఈ రెండు నిలుస్తాయి. ఒక అవయవం పూర్తిగా పాడైపోయి ఇక పనిచేయదు అనుకున్న సందర్భంలో మిగతా ఏ అవయవానికి లేని విధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక గుండెకి కానీ, మెదడుకి కానీ, లివర్కి కానీ, ఇతరత ఏ అవయవానికి కూడా ఇంత గొప్ప అద్భుతమైన అవకాశం ఉండేది లేదు. కిడ్నీ పూర్తిగా పాడైన తర్వాత మనం డయాలసిస్ చేసుకుంటూ జీవితాన్ని మామూలుగా గడపవచ్చు, లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటూ సహజమైన జీవితాన్ని మనం గడపవచ్చు. సో కాబట్టి ఈ రెండు కూడా అద్భుతమైన ప్రత్యామ్నాయాలు. ఇక్కడ చాలామంది దాన్ని ఎందుకు పెద్దగా ఉపయోగించుకోలేకపోతారంటే ఒక మంచి అవగాహన లేకపోవడము, ఒక ఆలోచన లేకపోవడం, డాక్టర్లతో చర్చించే అవకాశం లేకపోవడము, మనసు విప్పి మీ డాక్టర్లకి మీకున్న ప్రాబ్లమ్స్ కానీ చెప్పలేకపోవడము, డాక్టర్లకు ఉన్నటువంటి మేధస్సు అంతా కూడా అంచెలంచెలుగా మీ ద్వారా రాకపోవడము, లేదా మీకు దగ్గరగా రాకపోవడము అనేక సందర్భాల్లో జరుగుతుంటుంది. కాబట్టి ఎక్కడో చోట ఒక రకమైన కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంటుంది. కాబట్టి డాక్టర్లకి పేషెంట్కి మధ్య అవగాహన లేక చాలామంది పేషెంట్స్ తప్పులు చేస్తూ ఆ తప్పులకు బలైపోతూ ఉంటారు. సో కాబట్టి ఎప్పుడైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఆలోచన వస్తుందో మీకు ఒక మంచి డాక్టర్ని ఎన్నుకోవడము, ఒక కూడా సాధారణంగా ఎవరికైతే వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్ళ కుటుంబంలో డయాబెటీస్తో పాటుగా కిడ్నీ జబ్బులు ఉంటాయో, ఎవరికైతే వారికి స్థూలకాయంగా ఉంటారో, ఎవరైతే సిగరెట్ స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉంటాయో, ఎవరికైతే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనేక జబ్బుల ద్వారా వాళ్ళు అనేక మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుందో అటువంటి వారికి కిడ్నీ జబ్బులు ఎక్కువగా వస్తాయి. కాబట్టి అటువంటి వారు కిడ్నీ సంబంధించిన పరీక్షలు మళ్ళీ మళ్ళీ చేసుకోవడం అనేది చాలా వరకు ఉత్తమం. ఏదైనా షుగర్ కంట్రోల్ బాగా పెట్టుకోవడము, బీపీ అనేది వీరందరికీ తప్పనిసరిగా వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కిడ్నీ పనితనంలో కొద్దిగా మార్పు వస్తుందో మీరు తప్పనిసరిగా కిడ్నీకి సంబంధించిన డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది కేవలం డయాబెటీస్ వల్ల మాత్రమేనా, ఇంకేమైనా కారణం చేత కిడ్నీ పాడైందా తెలుసుకోవడానికి కిడ్నీ డాక్టర్ ఒక చిన్న ముక్క పరీక్ష ద్వారా, అంటే దాన్ని బయాప్సీ అంటూ ఉంటారు, టిష్యూలోంచి ఒక చిన్న పరీక్ష తీసి మైక్రోస్కోప్లో చూసి కిడ్నీ ఏ విధంగా పాడైంది, ఎందుకు పాడైంది, ఎంత మేరకు పాడైంది, మందులకు లొంగే విధంగా ఉందా, లొంగని విధంగా ఉందా, ఒక లొంగితే ఎంత తొందరగా బాగా కావచ్చు, అసలు మందులు వేసినా బాగా కాని పరిస్థితి ఏమన్నా ఉందా అని చెప్పడానికి అనేక పద్ధతుల్ని మనకి ఆ కిడ్నీ బయాప్సీ ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కిడ్నీ బయాప్సీ కొన్ని సందర్భాల్లో డయాబెటిక్ పేషెంట్స్కి చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది మూత్రంలో ప్రోటీన్ పోవడంతో కిడ్నీ జబ్బు మొదలైందని అనుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రోటీన్ అనే పదార్థం మూత్రంలో కనిపించకుండా కిడ్నీ పాడవుతుంది. కాబట్టి సాధారణ మూత్ర పరీక్షల్లో ప్రోటీన్తో పాటుగా క్రియాటిన్ పరీక్ష చేసుకుంటూ ఉండాలి. షుగరు బీపీ రెండు కూడా చాలా తోడుదొంగల లాంటివి, ఒకదానికోటి కలిసి వస్తూ ఉంటాయి.
ఎప్పుడైతే షుగర్ ఉన్నటువంటి వాళ్ళు తొందరగా ఒకసారిగా ఉండపలంగా బీపీ బాగా వస్తుందో అది కూడా వాళ్ళకి కిడ్నీ పాడైన దానికి లక్షణంగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కేవలం షుగర్ మాత్రమే కాకుండా బీపీని కూడా చెక్ చేసుకుంటూ బీపీ కంట్రోల్ పెట్టుకుంటూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో చాలా ఏళ్ళుగా ఒక రకంగా మందులు తీసుకున్నప్పుడు షుగర్స్ కంట్రోల్ చాలా బాగా ఉండి, కొన్ని సందర్భాల్లో అసలు నిజానికి షుగర్ కంట్రోల్ చాలా అద్భుతంగా ఉంది, ఇంకే గొడవ లేదు అనుకున్నటువంటి సందర్భాల్లో ఉండపడంగా ఒకేసారి అంతే డోస్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా పాతకాలంలో 4-5 ప్రాంతాల్లో వాళ్ళకి షుగర్ పూర్తిగా ఉండపడంగా డౌన్ అయిపోతే అది మొట్టమొదటిసారిగా కిడ్నీ జబ్బు ఉండడానికి సూచికగా కనపడుతూ ఉంటుంది. చాలామంది కిడ్నీ డ్యామేజ్ అవ్వడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి షుగర్లు ఆటోమేటిక్గా డౌన్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఎవరికైనా మీకు సంబంధించినటువంటి వ్యక్తికి చాలా రోజులుగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నపలంగా షుగర్ ఉన్నపలంగా తగ్గుతోంది, ముఖ్యంగా పాతకాలంలో షుగర్ బాగా డౌన్ అయిపోయి వాళ్ళని కోమాలని పరిస్థితి తీసుకొచ్చేసి ఆసుపత్రికి ఎమర్జెన్సీలో తీసుకెళ్ళి వాళ్ళని బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనుకున్నప్పుడు అటువంటి వారికి షుగర్ వల్ల కిడ్నీ జబ్బు ఏమైనా మొదలైందో అని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ డయాబెటీస్ ఉన్నటువంటి వారికి కిడ్నీ జబ్బు రావడం అనేది చాలా గమ్మత్తుగా చాలా కొన్ని సందర్భాల్లో చాలా భిన్న పద్ధతుల్లో మనకు తెలుసుకుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా అందరూ రెగ్యులర్గా కిడ్నీ ప్రాబ్లం ఉందేమని పరీక్షలు చేసుకోవడం చాలా వరకు మంచిది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి 6 నెలలకి సంవత్సరానికి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ ప్రోటీన్ చాలా ఎక్కువగా పోతూ ఉంది, ఒకేసారి చాలా తక్కువ కాలంలో చాలా పెద్ద మొత్తంలో గ్రాముల కొద్ది మూత్రంలో ప్రోటీన్ పోతుంది అనుకున్నప్పుడు అటువంటి వారు కిడ్నీ బయాప్సీ ద్వారా రకరకాల కారణాలు వెతుక్కోవాలి. ఎందుకంటే కిడ్నీకి కేవలం డయాబెటీస్ ఉన్నంత మాత్రమే డయాబెటీస్ మాత్రమే కిడ్నీని పాడు చేయాల్సిన అవసరం లేదు. ఇతరత్ర జబ్బులు కూడా కనీసం 50% మందిలో ఇతరత్ర కారణాల వల్ల చేత కూడా మన కిడ్నీ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క జబ్బుకి ఒక రకంగా ఉన్నటువంటి ట్రీట్మెంట్ విధానాలు మారుతూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా కిడ్నీ ఎందుకు పాడుతుందో తెలుసుకోవడం కోసం కిడ్నీ బయాప్సీ చేసుకొని చూసుకోవడం చాలా వరకు ఉత్తమం.